కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ. ఆళ్ళగడ్డ పట్టణంలో ఓ కేసు విషయమై ఆళ్ళగడ్డ పట్టణ సిఐ కృష్ణయ్య ఈరోజు ఉదయం పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కేసు యొక్క పూర్వాపరాలను ఆయన వివరించారు. నమస్కారం అండి. ఆళ్ళగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 32/2022 కేసులో ఈ దినం ముద్దాయిలను కోర్టులో హాజరు పెట్టడం జరుగుతుంది. కేసు యొక్క పూర్వాపరాలు ఏమంటే, చాగలమర్రి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 14/2022 కేసులో దొంగతనం కేసులో ముద్దాయిలను విచారిస్తుండగా కృష్ణాపురం గ్రామానికి చెందిన పెద్దబాబు అనే వ్యక్తి మిగతా వాళ్ళతో దొంగతనం చేస్తూ ఆ దొంగతనం కేసులతో పాటు ఆళ్ళగడ్డ పట్టణం సంబంధించిన ఒక కేసును కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ విషయమే చాగలమర్రి ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 11వ తేదీన ఆళ్ళగడ్డ పట్టణం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. దర్యాప్తులో భాగంగా ఈ విషయమై ఈ నేరంలో జానా పవన్ వాళ్ళ అన్నకు జానా శ్రీకామని అతనికి సమస్యగా పరిణమించబడ్డాడు. ఏమేమి సమస్యలు అంటే, ఈ జానా పవన్ సరిగా పనులు చేయకుండా ఉండి మందు మద్యానికి వ్యసనపరుడై అట్లే శ్రీకామని భార్య అంటే పవన్కి అలా వదిన వరుస అవుతుంది. ఆమె మీద కూడా కన్ను చేసినట్టు నిరంతరం శ్రీకామనికి ప్రాణగండంగా చంపుతానని భయపడతానట్లు అతనికి కనపడుతూ ఉంటే, ఈ పవన్ని ఎట్లయినా కొట్టి కాళ్ళు చేతులు ఇరగొట్టి ఇంట్లో వేసి పెడితే నాకు భయం తగ్గుతుందనే ఉద్దేశంతో, కొట్టి భయపెట్టాలన్న ఉద్దేశంతో గత సంవత్సరం జూలై చివరి వారంలో ఒక ప్లాన్ వేసుకున్నారు శ్రీకామని ఎట్లయినా ఏదో ఒకటి చేయాలని చెప్పి. అందులో భాగంగా ఈ శ్రీకామని తెలిసిన అతని ఫ్రెండ్కి ఈ విషయం చెప్పినాడు. అంజనేయులు, రామాంజనేయులు అనే సంజయ్ అంటారు అతన్ని. అతనితో ఈ విషయం చెప్తే అతను పెద్దబాబుకి ఇంకా ఇద్దరితో కలిసి జూలై 31వ తేదీన రాత్రి రామలక్ష్మి కొట్టాల్లో ఈ పవన్ అనే వాడిని గుంచపోయి మందు దాపించి సినిమా థియేటర్ దగ్గర ఒక ఖాళీ ప్లేస్లో చీకట్లో వాడిని లోపలికి గుంచపోయి 4 వ్యక్తులు గట్టిగా కొట్టి కాళ్ళు చేతులు కొట్టేసి అక్కడ పడేసి తర్వాత శ్రీకామనికి విషయం చెప్తారు. అన్నకు మీ తమ్ముని కొట్టేసినాము అనే విషయం చెప్తే శ్రీకామని ఏం తెలియనట్టుగా ఈ ప్లాన్ అంతా అతనే తయారు చేసి వాళ్ళందరికీ నా తమ్ముని ఎవరో కొట్టినారని చెప్పి మిగతా వాళ్ళంతా పిచ్చుకుని పోయి దెబ్బలు తగిలిన పవన్ని హాస్పిటల్ జరిపిస్తారు. ఆ రోజు రాత్రి ఆళ్ళగడ్డ హాస్పిటల్ జరిపించేసి తర్వాత నంద్యాల కూడా తీసుకుపోతాడు. ఒకవేళ వీడు మెడికల్ ట్రీట్మెంట్ సరిగా తీసుకుని బాగా తగిన తిరిగి మళ్ళీ నాకు వారికి ప్రాణహాని వస్తుందని చెప్పి శ్రీకామని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించకుండా ఇంట్లో పెట్టేసుకుంటాడు. ఇంట్లో పెట్టుకుంటే 2 వారాల తర్వాత అతను చనిపోతాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ పవన్ అనే వ్యక్తి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయడం, అందరితో గొడవ పడుతూ ఉండడం, దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. కొట్టిన విషయాలు కూడా ఎవరు పట్టించుకోలేదు. అందుకని ఈ విషయం బయటకు కూడా వచ్చింది లేదు. తర్వాత వాళ్ళ బంధువులు పెంచుకొని ఎవరో కొట్టినట్లు, కొట్టిన తర్వాత చనిపోయినట్లు వీళ్ళు ఎవరికి తెలియకుండా వాళ్ళ బంధువులతో మాత్రమే కలిసి సిఎస్ఐ గ్రేవియార్డ్తో కూర్చిపెట్టారు. ఈ విషయంలో ఒక ముద్దాయిన పెద్దబాబు చాగలమర్రి పోలీస్ స్టేషన్లో నేరం ఒప్పుకోవడం వల్ల, ఆ ఒప్పుకున్న తర్వాత మేము కేసుకు నమోదు చేసి దర్యాప్తు చేయడం వల్ల ఇందులో మొత్తం శిఖామణి, పవన్ చనిపోయిన వాళ్ళ సొంత అన్న, తర్వాత అతని ఫ్రెండ్ శిఖామణి ఫ్రెండ్ అంజనేయులు అలియా సంజీ, తర్వాత పెదబాబు, తర్వాత జోసఫ్, తర్వాత శివ అనే వాళ్ళు ఈ 5 మందిలో 4 కలిసి కొట్టి గాయపరిచినట్లు, తర్వాత హాస్పిటల్ ట్రీట్మెంట్ లేకుండా చనిపోయినట్లుగా ఈ మనకు దర్యాప్తులు తేలింది. ఇందులో నలగరిని నిన్న సాయంత్రం ఏవి థియేటర్ దగ్గరలో అంటే చెట్లలో మధ్యన ఆ దగ్గరలో నలగరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని కోర్టు ముందర హాజరు పెడతాను.